శ్రీ ఆది జగద్గురు రేణుకాచార్య జయంతోత్సవాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం బిచ్కొండ సంస్థాన్ మఠం పీఠాధిపతి శ్రీ సద్గురు బండాయప్ప స్వామి చేపట్టిన మహాపాదయాత్ర నేడు మెదక్ జిల్లా రామహింపేటకు చేరుకుంది. ఈ నెల 17న బిచ్కొండ సంస్థ నుంచి ప్రారంభమైన మహాపాదయాత్ర ఈ నెల 26న యాదాద్ర జిల్లా కొలనుపాక సోమేశ్వర ఆలయం వరకు కొనసాగనుంది. బండాయప్ప స్వామి పాదయాత్రకు మెదక్ జిల్లా రామహింపేటలో బీజేపీ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పబ్బా సత్యనారాయణ, విశ్వ హిందూ పరిషత్ నాయకులు పుట్టి మల్లేశం, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు శివరాములు, పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, నాయకులు రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లోక కళ్యాణార్థమై హిందూ బాంధవులందరూ కూడా సద్బుద్ధిస్తూ అందరూ కూడా ఏకతాటిపైకి రావాలని బిచ్చుకుందా నుండి సంస్థానం బిచ్చుకుందా నుండి సోమేశ్వర ఆలయం కొల్లిపాక వరకు యాదాద్రి జిల్లా వరకు మహాపాదయాత్ర నిమిస్తూ గ్రామ గ్రామాన సంచరిస్తూ భజన చేస్తూ ప్రవచన చేస్తూ కాషాయ భగవ జెండాలతో గ్రామాన సంచరిస్తూ మరి అందరికీ సద్బుద్ధిస్తూ మనం అందరం కూడా హిందూ బాంధవులందరూ కూడా ఒక్కతాటికి పైకి రావాలనేటువంటి సత్సంకల్పంతో 26 నాడు రేణుకా జయంతి సందర్భంగా ఈ మహాపాదయాత్ర నిర్వహించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఒక చీమకు ఇంత దెబ్బ తలుగుతే అన్ని చీమలన్నీ కూడా దగ్గరికి వస్తాయి. అట్లా ఒక హిందువుకు ఏ ఎవరికైనా తలుగుతే ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా అందరు హిందువులు కూడా ఒకతాడికి పై రావాలనేటువంటి సత్సంకల్పంతో అందరికీ సద్బుద్ధిస్తూ మరి భారతదేశంలో అత్యద్భుతమైనటువంటిది ప్రాచీన సంస్కృతి అయినటువంటిది మన సంస్కృతి చాలా గొప్ప సంస్కృతి కాబట్టి మరి కొల్లిపాకలో మరి స్వయంభు సోమేశ్వరాలయం నుంచి లింగోద్భవించినటువంటి భగవత్పాద రేణుకాచార్యులు అందరూ మానవ కోటికి ధర్మం, మానవ ధర్మానికి జయముగాక అన్నారు. ధర్మంతోనే విశ్వానికి శాంతి కాబట్టి అత్యద్భుతమైనటువంటి ధర్మం మన సంస్కృతి సాంప్రదాయం చాలా పునీతమైనటువంటిది, చాలా సనాతనమైనటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధర్మో రక్షతి రక్షిత అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు మన ధర్మాన్ని రక్షిస్తూ మన సమాజాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ పాదయాత్ర నిర్వహించడం జరిగింది.